రీసెంట్ గా చాలా మంది అడుగుతున్నారు అన్న డ్యాన్స్ ఐకాన్ గురించి చెప్పండి ఓంకార్ గారి షో ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతూ అండ్ జెమినీవీ లో కూడా సైమల్టేనియస్ గా మనకి టెలికాస్ట్ అవుతున్నా డాన్స్ ఐకాన్ గురించి చెప్పండి అన్న అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఇది ఒక బిగ్గెస్ట్ వీడియో డ్యాన్స్ ఐకాన్ షో ని ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోలో చాలా క్లారిటీ ఉంటుంది ప్రెసెంట్ కంటెస్టెంట్ సిచ్యువేషన్ ఏంది కొరియోగ్రాఫర్ సిచ్యువేషన్ ఏంది కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఉంటుంది అండ్ ఇప్పటి వరకు ఎవరైతే డ్యాన్స్ ఐకాన్ చూడలేదో లేకపోతే మధ్య మధ్యలో కొందరు చూస్తున్నారు సో ఈ వీడియో చూసినట్లయితే మీకు డ్యాన్స్ ఐకాన్ గురించి ఎవ్రీథింగ్ తెలుస్తుంది ప్రతి ఒక్క డీటెయిల్ తెలుస్తుంది అండ్ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మీరు డ్యాన్స్ ఐకాన్ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన ప్రజెంట్ ఎపిసోడ్ నుంచి చాలా క్లియర్ కట్గా మీకు డాన్సర్స్ సిచ్యువేషన్ కాన్సెప్ట్ సిచ్యువేషన్ ప్రోగ్రామ్ సిచ్యువేషన్ కొరియోగ్రాఫర్ సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా అర్థమవుతుంది సో ఈ డాన్స్ ఐకాన్ స్పెషల్ వీడియోని ప్లీజ్ కంపల్సరీ పూర్తిగా చూడండి చాలా అంటే చాలా నీట్ గా క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ ఉంటుంది అంటే ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఎన్ని కంటెస్టెంట్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది వాళ్ళ పొజిషన్ ఏంది వాళ్ళు ఎక్కడ దాకా రీచ్ అవ్వగలరు ప్రజెంట్ ఎక్కడ దాకా రీచ్ అయ్యారు అండ్ దీంట్లో స్పెషల్గా జరిగిన మూమెంట్స్ ఏంది మనకి సెలబ్రిటీస్ ఎవరు వచ్చారు ఆల్మోస్ట్ చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారండి సో ఆ సెలబ్రిటీస్ ఏమేం డొనేట్ చేశారు ఎవరెవరు స్పెషల్ గా మనకి సర్ప్రైజులు ఇచ్చారు ఎవ్రీథింగ్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది డ్యాన్స్ ఐకాన్ స్పెషల్ వీడియో సో ప్లీజ్ క్లియర్ కట్ గా చూడండి సో డ్యాన్స్ ఐకాన్ ఓంకార్ గారు మనకి అల్లు అరవింద్ గారితో టైఅప్ ఐ ఆహాలో ఒక డాన్స్ షో చేస్తున్నప్పుడు సో ఓంకార్ గారు చాలా డ్యాన్స్ షోలు చేశారు ఆట చేశారు ఆటలో చాలా సీజన్స్ సీజన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా చాలా సీజన్స్ చేశారు ఆట అండ్ మనకి ఛాలెంజ్ అనే ఒక డ్యాన్స్ షో చేశారు ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ అని చెప్పేసి అండ్ రీసెంట్ గా మనకి డ్యాన్స్ ప్లస్ అని చెప్పేసి మరొక డాన్స్ షో చేశారు సో త్రీ టైప్ ఆఫ్ డ్యాన్స్ షోస్ చేశారు సో ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నారు అంటే కొత్త కాన్సెప్ట్ ఎలా తీసుకురాబోతున్నారు ప్రతి కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండేదండి ఆట డిఫరెంట్గా ఉండేది ఛాలెంజ్ డిఫరెంట్ గా ఉండేది అండ్ డ్యాన్స్ ప్లస్ డిఫరెంట్ గా ఉండేది సో డాన్స్ సైకాన్ అనే ఒక న్యూ అంటే ప్రీవియస్ గా చేసిన సిరీస్ ని కంటిన్యూ చేయకుండా ఒక న్యూగా మనకి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి ఒక చాలా మందికి ఒక బిగెస్ట్ క్వశ్చన్ ఉండేది మనకి డ్యాన్స్ ఐకాన్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సో ఎస్ అండి డ్యాన్స్ ఐకాన్ ఒక స్పెషల్ ఒక థీమ్ అనేది తీసుకొచ్చారు ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు మనకి డాన్స్ ఐకాన్ ఓంకార్ గారి ఈ షోలో ఎవరైతే మనకి ప్రీవియస్ గా ఓంకర్ గారు చేసిన డాన్స్ షోస్ లలో కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉండేదో ఈ డ్యాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్స్ మధ్య పోటీని తీసుకొచ్చారండి ఎస్ అండి ఈ డ్యాన్స్ ఐకాన్ టైటిల్ ఎవరైతే విన్ అవుతారో ఏ కంటెస్టెంట్ అయితే విన్ అవుతారో ఆ కొరియోగ్రాఫర్ ఆ కొరియోగ్రాఫర్ కి ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరోతో మనకి కొరియోగ్రఫీ చేసే అద్భుతమైన అవకాశం ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారండి ఈ కాన్సెప్టే అది డాన్స్ ఐకాన్ కాన్సెప్టే డాన్స్ ఐకాన్ విన్నర్ ఆ కొరియోగ్రాఫర్ డైరెక్ట్ గా ఒక స్టార్ హీరో తన అప్ కమింగ్ మూవీలో మనకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ని మనకి ఈ డ్యాన్స్ ఐకాన్ ఇవ్వబోతుంది మనకి డైరెక్ట్ కొరియోగ్రాఫర్ అయిపోతారు డాన్స్ ఐకాన్ లో వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి అందుకే ఈ డ్యాన్స్ ఐకాన్ లో కూడా బేసిక్ గా ప్రీవియస్ ఓంకార్ గారి డ్యాన్స్ షోస్ లలో కంటెస్టెంట్స్ ని ఓంకార్ గారి టీమ్ సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసేసి సో దాని తర్వాతకి మనకి కొరియోగ్రాఫర్స్ కి ఎలా ఇస్తారు ఏ కొరియోగ్రాఫర్కి ఏ కంటెస్టెంట్ వెళ్ళిద్ది సో ఇలా చాలా ఉండేటి సో చాలా మంది కొరియోగ్రాఫర్స్ కి అరే నాకు ఏ కంటెస్టెంట్ వస్తుంది నేను ఈ సీజన్ లో నేను చేద్దాం అనుకున్న డ్యాన్సెస్ ఆ కంటెస్టెంట్ చేస్తుందా ఇలా చాలా డౌట్స్ కూడా ఉండేటి బట్ డ్యాన్స్ సైకానికి వచ్చేసరికి మనకి ఓంకార్ గారు కొరియోగ్రాఫర్స్కే వదిలేశారండి ఈ డాన్స్ ఐకన్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే మనకి కొరియోగ్రఫీ చేయబోతున్నారో ఆ కొరియోగ్రాఫర్స్ వాళ్ళనే ఓన్ గా ఒక కంటెస్టెంట్ ని తెచ్చుకోండి ఎందుకంటే మీరు విన్నవాల్సిన షో సో మీకు నచ్చినట్టు మీరు అనుకున్న థీమ్స్ ని వాళ్ళు చేయగలరు అనే కంటెస్టెంట్స్ ని మీరే తెచ్చుకోండి అని చెప్పారు బట్ ఓంకార్ గారు ఆడిషన్స్ అయితే కండక్ట్ చేశారండి సో ఆడిషన్స్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ని ఈ కొరియోగ్రాఫర్స్ చూడడం జరిగింది అండ్ కొరియోగ్రాఫర్స్ కూడా ఆ కంటెస్టెంట్స్ లలో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ ని పికప్ చేసుకునే ఛాన్స్ అనేది ఓంకర్ గారి ఇవ్వడం సో ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ లో మీరు చూస్తున్న ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళు ఓన్ గా పికప్ చేసుకొని వాళ్ళు ఫైట్ చేయడానికి డ్యాన్స్ ఐకాన్ కి రావడం జరిగింది సో అంతా బాగుంది మనకి డ్యాన్స్ ఐకాన్ కాన్సెప్ట్ వచ్చేసి టైటిల్ విన్ అయిన ప్రతి కొరియోగ్రాఫరు ఐ మీన్ టైటిల్ విన్ అయిన కొరియోగ్రాఫర్ ఒక టాప్ హీరోని కొరియోగ్రఫీ చేసే డైరెక్ట్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారు సో ఈ కాంపిటీషన్ లో మనకి టోటల్గా తొమ్మిది వేల అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది డాన్స్ ఐకానికి సో ఈ డాన్స్ ఐకాన్ తొమ్మిది వేల అప్లికేషన్స్ లలో టోటల్ గా మనకి పదిహేను మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సో పదిహేను మంది కొరియోగ్రాఫర్స్ పదిహేను మంది కంటెస్టెంట్స్ వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ని పికప్ చేసుకొని డాన్స్ ఐకానికి సిద్ధమయ్యారు సో ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ ని మనకి ఫస్ట్ గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ కి మనకి ఓంకర్ గారు తీసుకొచ్చి కాంపిటీషన్ కి కావాల్సింది పన్నెండు మంది కంటెస్టెంట్స్ మాత్రమే సో ఈ పదిహేను మంది కంటెస్టెంట్స్ ని ఆక్షన్స్ లో పెట్టి పన్నెండు మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు ఆప్షన్ అంటే ఏంటి ఏంది సడన్ గా డాన్స్ షో కి ఆప్షన్ కి సంబంధం ఏందనుకుంటున్నారా ఎస్ అండి ఇక్కడనే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనేది మనకి ఓంకర్ గారు రివీల్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సిక్స్ ప్రొడక్షన్ హౌజెస్ నుంచి మనకి సిక్స్ ప్రొడక్షన్ హౌజెస్ ని ఎంటర్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి మనకి ఓంకార్ గారు పిలవడం జరిగింది సో ఈ సిక్స్ ప్రొడక్షన్ హౌజెస్ ఈ ఆరుగురు ప్రొడ్యూసర్లు టోటల్ గా ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ లలో వాళ్ళకు నచ్చిన ప్రతి ప్రొడ్యూసర్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని పికప్ చేసుకొని టోటల్ గా పన్నెండు మంది కంటెస్టెంట్స్ ని పికప్ చేసుకోవడం జరుగుతుందండి సో ఈ పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఆరుగురు ప్రొడ్యూసర్స్ గారికి వెళ్తారు ఏ కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ టైటిల్ విన్ అవుతారో ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ అప్ కమింగ్ మూవీలో కొరియోగ్రాఫీ ఇచ్చే ఛాన్స్ అనేది మనకి ఓంకార్ గారు డాన్స్ ఐకాన్ ద్వారా ఇప్పిపోతున్నారు ఎస్ అంటే ఇది చాలా జెన్యున్ గా చాలా ఓపెన్ గా జరగబోతుంది అండ్ ఆ సిక్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్సే మనకి డైరెక్ట్ షోకి వచ్చి వాళ్ళే సొంతంగా పికప్ చేసుకుని వాళ్ళే ప్రామిస్ చేయడం జరుగుతుంది ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నేను ఆపర్చునిటీ ఇస్తాను కొరియోగ్రఫీ ఛాన్స్ అని చెప్పేసి సో ఈ సిక్స్ ప్రొడక్షన్ హౌసెస్ ఎవరెవరా అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు మనకి ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ అండ్ సెకండ్ దిల్ రాజు గారిది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళ కూతురు మనకి రెడ్డి గారు మనకి షోకి ఆ రోజు రావడం జరిగింది అండ్ థర్డ్ సీతారాయ్ ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గారు ఎస్విసిసి బాపి గారు అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారు సో గీతా ఆర్ట్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సితారాయ ఎంటర్టైన్మెంట్స్ మైత్రి మూవీ మేకర్స్ ఎస్విసి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సిక్స్ ప్రొడక్షన్ హౌజెస్ అనేది మనకి డాన్స్ ఐకాన్ లో ఉన్న పన్నెండు మంది కోరియోగ్రాఫర్స్ ని పికప్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఓంకార్ గారు ఇవ్వడం రియల్ గా బిగ్గెస్ట్ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో మరి ఈ ఎంటైర్ షో ని మనకి జడ్జి చేసేది ఎవరు మనకి గ్రాండ్ ల్యాండ్ ఎపిసోడ్ కి డైరెక్ట్ గా మనకి ఐకానిక్ జడ్జి గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది శేఖర్ మాస్టర్ గారిని అండ్ మనకి ఎపిసోడ్ వన్ నుంచి మనకి ఐకానిక్ జడ్జి శేఖర్ మాస్టర్ గారికి తోడుగా మనకి రమ్య కృష్ణ గారిని క్వీన్ ఆఫ్ ది డాన్స్ ఐకాన్ గా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో అంటే డ్యాన్స్ ఐకాన్ ఇద్దరు జడ్జెస్ తీసుకొచ్చారు ఒకటి శేఖర్ మాస్టర్ గారు రెండు రమ్య కృష్ణ గారు సో శేఖర్ మాస్టర్ గారు రమ్య కృష్ణ గారు ఇద్దరు జడ్జెస్ గా అండ్ కో ఓనర్స్ గా మనకి ముగ్గురిని తీసుకొచ్చారు కో ఓనర్స్ ఏంటి అనుకుంటున్నారా మనకి ఈ కో ఓనర్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే కో ఓనర్స్ ప్రజెంట్ సిక్స్ ప్రొడక్షన్ హౌసెస్ ఏ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఈ సిక్స్ ప్రొడక్షన్ హౌసెస్ పన్నెండు మంది కంటెస్టెంట్స్ అంటే ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఇద్దరు కంటెస్టెంట్స్ ని పిక్అప్ చేసుకున్నాక సో ఎంటైర్ షో లో వాళ్ళు కంటిన్యూ అవ్వలేరు ఎందుకంటే వాళ్ళు బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి బిగ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు కొనుక్కున్న అంటే ఆక్షన్ లో గెలుచుకున్న కంటెస్టెంట్స్ ని ఈ కో ఓనర్స్ కి అప్పజెప్పి వెళ్తున్నారు అనమాట సో ఈ కో ఓనర్స్ ముగ్గురు కో ఓనర్స్ రెండు రెండు ప్రొడక్షన్ హౌసెస్ ని వాళ్ళు తీసుకుంటారు అంటే ఒక్క కో ఓనర్ వచ్చి రెండు ప్రొడక్షన్ హౌస్లు తీసుకుంటారు ఈచ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మనకి ఇద్దరు కంటెస్టెంట్స్ ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఉంటారు అనమాట సో ఈ కో ఓనర్స్ మనకి డాన్స్ ఐకాన్ లో ఎవరు ఉండబోతున్నారు అంటే ఈ కో ఓనర్స్ లో మనకి శ్రీముఖి గారు ఉండబోతున్నారు అండ్ యశ్వంత్ మాస్టర్ ఉండబోతున్నారు అండ్ మోనాల్ గారు ఉండబోతున్నారు సో కో ఓనర్స్ గా మనకి శ్రీముఖి గారు యశ్వంత్ మాస్టర్ గారు అండ్ మోనాల్ గారు ఉంటే జడ్జెస్ గా మనకి శేఖర్ మాస్టర్ గారు అండ్ రమ్యకృష్ణ గారు ఉంటే అండ్ ఈ షో ని హోస్ట్ చేసేది అఫ్ కోర్స్ ఓంకార్ గారు సో ఓనర్స్ గా మనకి ఈ సిక్స్ ప్రొడక్షన్ హౌసెస్ ఉండబోతున్నాయి అండి అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు నాగవంశి గారు రవిశంకర్ గారు బాపి గారు అండ్ వివేక్ గారు సో వీళ్ళ నుంచి మనకి ఈ ఎంటైర్ ఈ ఎంటైర్ సీజన్ అనేది కంటిన్యూ అవబోతుంది సో ఇంటైర్ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది మనకి జడ్జిమెంట్ అండ్ అసలు స్కోరింగ్స్ ఇవన్నీ ఈసారి కొంచెం డిఫరెంట్ గా అనేది మనకి డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది కొరియోగ్రాఫర్స్ తో పోటీ జరగబోతుంది కంటెస్టెంట్స్ కాదు కొరియోగ్రాఫర్స్ కంటెస్టెన్స్ విన్ అవుతున్నా కొరియోగ్రాఫర్ విన్ అయ్యి వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది నిలబడబోతుంది కాబట్టి సో ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేశారంటే మనకి ఎవరైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కి శేఖర్ మాస్టర్ గారు అండ్ రమ్యకృష్ణ గారు జడ్జిమెంట్ ఇస్తారు అండ్ ఆల్రెడీ అక్కడ పర్ఫార్మెన్స్ చేసే డాన్సర్ ఎవరో ఒక కో ఓనర్ కి ఆల్రెడీ అడాప్ట్ అయి ఉంటారు కాబట్టి సో ముగ్గురు కో ఓనర్స్ లో ఒక కోనర్ సైలెంట్ గా ఉంటారు ఇంకా ఇద్దరు కో ఓనర్స్ కూడా వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఇస్తారు సో ఈ డాన్స్ ని ఎలా మనకి అంటే ఈ జడ్జిమెంట్ ని స్కోర్ రూపంలో కోకుండా మనకి డాన్స్ ఐకాన్ ఐకాన్ అనే వర్డ్ ని తీసుకొని ఐ కే ఓ ఎన్ ఈ వర్డ్స్ ని తీసుకొని శేఖర్ మాస్టర్ కాడ ఐ రమ్యకృష్ణ కాడ రమ్యకృష్ణ గారి కాడ మనకి కే అండ్ రిమైనింగ్ జడ్జెస్ కాడ మనకి ఓ అండ్ ఎన్ అంటే కో ఓనర్స్ కాడ మనకి ఓ ఎన్ అనే వర్డ్స్ ఉంటాయి సో అందరి కంటెస్టెంట్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చినప్పుడు జడ్జ్ చేసే గ్రీన్ సింబల్ ఇస్తే అంటే ఐడి గ్రీన్ సింబల్ ఇస్తే ఐకెఎన్ ఇలా గ్రీన్ సింబల్ టోటల్ గా వస్తే మనకి ఐకానిక్ పర్ఫార్మెన్స్ గా దాన్ని గుర్తింపు ఇచ్చి ఒక స్పెషల్ సెలబ్రేషన్ అనేది ఓంకర్ గారు ఆన్ ది స్టేజ్ అయితే చేయబోతున్నారు సో ఎవరికైతే నచ్చలేదు అదే వాడిని మనకి రెడ్ సింబల్ లో ఇస్తారు సో రెడ్ సింబల్ లో వచ్చిందంటే అది ఐకానిక్ పర్ఫార్మెన్స్ కాదు సో ఈ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ దేనికి ప్లస్ అవుతాయి ఈ స్కోరింగ్ అనేది దేనికి ప్లస్ అవుతుందో నేను ఫర్దర్ గా చెప్తాను సో టోటల్ గా అసలు కంటెస్టెంట్స్ ఎవరున్నారు వాళ్ళ ఆక్షన్ లో అసలు ఎంత గెలుచుకున్నారు అసలుకి వాళ్ళ కడ ఎలా ఉంది కొరియోగ్రాఫర్స్ ఎవరు ఈ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి పదిహేను మంది కొరియోగ్రాఫర్స్ గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ కి వచ్చారు సో ఈ పదిహేను మంది కొరియోగ్రాఫర్స్ తో పదిహేను మంది కంటెస్టెంట్స్ అని తీసుకొచ్చారు సో విన్ అయిన కంటెస్టెంట్స్ అంటే ఎవరు షోలో రన్ అవుతున్న కంటెస్టెంట్స్ వాళ్ళ కొరియోగ్రాఫర్స్ ఆక్షన్ లో ఎంత గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆహా మనీ నుంచి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి ఇరవై లక్షలు ఇచ్చారండి ఎంటేరు ఆరుగురు వచ్చిన ప్రొడ్యూసర్స్ కి ఆహా మనీ నుంచి ఒక్కొక్క ప్రొడ్యూసర్ కి ఇరవై లక్షలు ఇచ్చి ఇద్దరు కంటెస్టెంట్స్ ని ఒక్కొక్క ప్రొడ్యూసర్ కొనుక్కునేటట్టు ఆప్షన్ అనేది స్టార్ట్ చేశారు సో ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయింది మనకి గని అండ్ ఖుషి అండి సో ఈ గని అండ్ ఖుషిని మనకి కొరియోగ్రఫీ చేసేది వెంకట్ దీప్ గారు కొరియోగ్రాఫర్ వెంకట్ దీప్ గారు మనకి విజయవాడ నుంచి వచ్చారు సో వెంకట్ దీప్ గారు కొరియోగ్రఫీ చేసే గని అండ్ ఖుషిని మనకి సితార ఎంటర్టైన్మెంట్ పది లక్షలు పెట్టి కొనుక్కున్నారండి ఈ కంటెస్టెంట్ ని అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి సౌమ్య గారు సౌమ్య గారి ఈ కంటెస్టెంట్ ని కొరియోగ్రఫీ చేసేది మనకి గోవింద్ మాస్టర్ గారు గోవింద్ మాస్టర్ గారు మనకి వికారాబాద్ నుంచి వచ్చారు సో వీళ్ళని మనకి మైత్రి మూవీ మేకర్స్ తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు పెట్టి కొనుక్కున్నారు అండ్ థర్డ్ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ మనకి ఆసిఫ్ గారు ఆసిఫ్ గారిని కొరియోగ్రఫీ చేసేది రాజు గారు రాజు గారు మనకి ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చారు ఆల్రెడీ మీకు తెలుసు డి ఫేమ్ రాజు గారు డి టైటిల్ విన్నారు రాజు గారు సో రాజు గారిని కొనుక్కుంది మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ ఐదు పాయింట్ ఐదు లక్షలు పెట్టి కొనుక్కుంది అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి గ్యాంగ్ థర్టీన్ గ్యాంగ్ థర్టీన్ ని మనకి కొరియోగ్రఫీ చేసేది సాగర్ గారు అండ్ దుర్గేష్ గారు వీళ్ళు మనకి ముంబై నుంచి రావడం జరిగింది విసిసి ప్రొడక్షన్ హౌస్ కొనుక్కోవడం జరిగింది పదిహేను లక్షలు పెట్టి గ్యాంగ్ థర్టీన్ ని అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ మనకి ఆనంద్ గారు ఆనంద్ గారు మనకి మౌనిక గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు రాయచూర్ నుంచి సో రాయచూర్ ఆనంద్ అని చెప్తారు మనకి సో మౌనికా గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు వీళ్ళని మనకి దిల్ రాజు గారు అంటే హన్షిత గారు కొనుక్కోవడం జరిగింది పది లక్షలు పెట్టి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయింది మనకి అరుంధతి గారు అరుంధతి గారిని కొరియోగ్రఫీ చేసేది సంకేత్ గారు డి ఫిఎం సంకేత్ గారు సంకేత గారు అంకోలా నుంచి రావడం జరిగింది సో వీళ్ళని మనకి పద్నాలుగు లక్షలు పెట్టి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొనుక్కోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంజు గారు అండ్ నిక్కీ గారు డిఫెం మంజు గారు మీకు తెలుసు అండ్ మంజు గారు తన సిస్టర్ నిక్కీ గారితో కలిసి మనకి జోడీగా మనకి రావడం జరిగింది సో వీళ్ళని కొరియోగ్రఫీ చేసేది సిద్ధు మాస్టర్ సో సిద్ధు మాస్టర్ గారు మనకి వరంగల్ నుంచి రావడం జరిగింది గీత ఆర్ట్స్ కొనుక్కుంది మనకి అల్లు అరవింద్ గారు తొమ్మిది లక్షలు పెట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రోన్ బ్రోస్ ట్రోన్ బ్రోస్ ని మనకి కొరియోగ్రఫీ చేసేది క్రిషన్ మాస్టర్ క్రిషాంత్ మాస్టర్ మీకు డి కృష్ణా మాస్టర్ అంటే తెలిసే ఉంటుంది సో వా అతను మనకి క్రిషాంత్ గా మనకి ఈ షోలో ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది సో క్రిషాంత్ గా మనకి పిలుస్తూ ఉంటారు సో నెల్లూరు నుంచి రావడం జరిగింది సో ఈ ట్రోన్ బ్రోస్ ని మనకి కొనుక్కుంది మైత్రి మూవీ మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు పెట్టి మనకి వీళ్ళని కొనుక్కోవడం జరిగింది సో నెక్స్ట్ సెలెక్ట్ అయిన మాస్టర్ మనకి ఆ కృష్ణా మాస్టర్ మహబూబ్ నగర్ నుంచి కంటెస్టెంట్ వచ్చేసరికి సోహెల్ గారు సోహెల్ గారిని మనకి దిల్ రాజు గారు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పది లక్షలు పెట్టి కొనుక్కోవడం జరిగిందండి అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ వచ్చేసరికి అనుదిత అనుదిత కంటెస్టెంట్ ని మనకి పృథ్వీరాజు గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు సో ఈ పృథ్వీరాజు గారు మనకి మెదక్ నుంచి రావడం జరిగింది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి పది లక్షలు పెట్టి ఈ కంటెస్టెంట్ ని కొనుక్కోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాహిల్ గారు అండ్ అంజలి గారు డ్యూయోగా రావడం జరిగింది యూసఫ్ గారు కొరియోగ్రఫీ చేస్తున్నారు కర్నూల్ నుంచి సో ఎస్విసి బ్యానర్ మనకి ఐదు లక్షలు పెట్టి ఈ కంటెస్టెంట్ ని ఆప్షన్ లో కొనుక్కున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక గారి కొరియోగ్రఫీలో ఫ్లోరినా అనే కంటెస్టెంట్ ప్రియాంక గారు హబ్లీ నుంచి రావడం జరిగింది ప్రియాంక గారు డిఫెమ్ ప్రియాంక గారు సో వీళ్ళని మనకి గీత ఆర్ట్స్ పదకొండు లక్షలు పెట్టి కొనుక్కోవడం జరిగింది సో ఇలా పన్నెండు మంది కొరియోగ్రాఫర్స్ ని ఆరు ప్రొడక్షన్ హౌస్ ఇద్దరిద్దరుగా కొనుక్కొని పన్నెండు మంది కంటెస్టెంట్ ని పికప్ చేయడం జరిగింది సో ఆల్రెడీ నేను చెప్పాను పదిహేను మంది షోకి రావడం జరిగిందని చెప్పేసి సో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు ఆ ముగ్గురు ఎవరంటే అంజనా గారు అండ్ హర్షిత గారు స్నేహ మాస్టర్ గారు కొరియోగ్రఫీ బెంగళూరు నుంచి సో వీళ్ళని మనకి రెడ్ సింబల్ ఇచ్చి ఎలిమినేట్ చేసింది మోనాల్ గారు అండ్ యశ్వంత్ మాస్టర్ గారు యశ్వంత్ మాస్టర్ గారు మోనాల్ గారు రెడ్ ఇవ్వడం వల్ల మనకి అంజనా గారు హర్షిత గారు హోల్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు సో ఈ కంటెస్టెంట్ మనకి షోలో కంటిన్యూ కాలేకపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చైన్ వీర్ అని చెప్పేసి డానియల్ గారు కొరియోగ్రఫీలో మనకి ఆ చెస్గా నుంచి రావడం జరిగింది ఇక్కడ మనకి మోనాల్ గారు శ్రీముఖి గారు ఇద్దరు రెడ్ ఇవ్వడం వల్ల వీళ్ళు హోల్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయారు అంటే ఎంట్రీ రోజు ఎలిమినేట్ అవ్వడం జరిగింది అండ్ థర్డ్ కంటెస్టెంట్ గా మనకి డాన్సింగ్లీ అని చెప్పేసి మనకి రాజేష్ ధోని గారి కొరియోగ్రఫీ లో కాకినాడ నుంచి రావడం జరిగింది డైరెక్ట్ ఫర్ ది ఫస్ట్ మనకి ఎంటైర్ ఈ ప్రాసెస్ లో మనకి శేఖర్ మాస్టర్ గారే డైరెక్ట్ రెడ్ ఇచ్చి హోల్డ్ చేయడం వల్ల డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోయారు సో ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ డాన్సింగ్లీ చైన్ వీరు అండ్ అంజనా గారు హర్షిత గారు ఈ ముగ్గురు అంజనా అండ్ హర్షిత డ్యూ కాబట్టి ఈ ముగ్గురు మనకి టాప్ ఫిఫ్టీన్ లో నుంచి టాప్ టువెల్ లోకి వెళ్ళలేకపోయారు సో ట్వెల్వ్ మెంబర్స్ మాత్రమే పికప్ అవ్వడం జరిగింది సో ఈ ట్వెల్వ్ మెంబర్స్ సిక్స్ ప్రొడక్షన్ హౌసెస్ కొనుక్కున్నారు సో యశ్వంత్ మాస్టర్ గారు మోనాల్ గారు శ్రీముఖి గారు కో ఓనర్స్ కాబట్టి ఈచ్ ఓనర్ టూ ప్రొడక్షన్ హౌసెస్ తీసుకున్నారు సో శ్రీముఖి గారికి ఉన్న ప్రొడక్షన్ హౌసెస్ ఏంటంటే వాళ్ళు పికప్ చేసుకున్నప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ దిల్ రాజు గారి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది శ్రీముఖి గారికి వెళ్ళడం జరిగింది సో ఈ రెండు బ్యానర్స్ వెళ్లడం వల్ల శ్రీముఖి గారికి వచ్చిన కంటెస్టెంట్ అండ్ కొరియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చేసి సంకేత్ గారు సో కొరియోగ్రాఫీ సంకేత్ గారు కంటెస్టెంట్ అరుంధతి సెకండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి డిఫెం రాజు గారు కంటెస్టెంట్ వచ్చి ఆసిఫ్ గారు అండ్ థర్డ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి మౌనిక గారు కంటెస్టెంట్ వచ్చేసి ఆనంద్ గారు అండ్ ఫోర్త్ కొరియోగ్రాఫర్ వచ్చేసి కృష్ణ గారు అండ్ కంటెస్టెంట్ వచ్చేసి సోహిల్ గారు సో శ్రీముఖి గారి కడ టూ బ్యానర్స్ ఉంటాయి ఈచ్ బ్యానర్ టూ కంటెస్టెంట్స్ టూ కోరియోగ్రాఫర్స్ కాబట్టి టోటల్ గా శ్రీముఖి గారికి నలుగురు కంటెస్టెంట్స్ ఆ కంటెస్టెంట్స్ ట్రై చేసి నలుగురు కొరియోగ్రాఫర్స్ ఉండడం జరిగింది అండ్ మోనాల్ గారిది చూసుకున్నట్లయితే మనకి మోనాల్ గారు పికప్ చేసుకున్నప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎస్వి సో ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్ మోనాల్ గారు దక్కించుకోవడం సో వీళ్ళ కింద ఉన్న కంటెస్టెంట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి సౌమ్య గారు గోవింద్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ సెకండ్ వన్ ట్రోన్ బ్రస్ కృష్ణాంత్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అండ్ సాహిల్ అండ్ అంజలి డ్యూ విలన్ కొరియోగ్రఫీ చేసేది యూసఫ్ మాస్టర్ అండ్ నెక్స్ట్ గ్యాంగ్ థర్టీన్ సో విలన్ కొరియోగ్రఫీ చేసేది సాగర్ సో నెక్స్ట్ కో కోనర్ వచ్చేసి యశ్వంత్ మాస్టర్ గారు యశ్వంత్ మాస్టర్ గారు పికప్ చేసుకున్నప్పుడు గీతా ఆర్ట్స్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ రావడం జరిగింది సో వీళ్ళ కింద ఉన్న కంటెస్టెంట్స్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోరినా కొరియోగ్రఫీ చేసేది ప్రియాంక మాస్టర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంజు గారు నిక్కీ గారు విలన్ కొరియోగ్రఫీ చేసేది సిద్ధు మాస్టర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ కంటెస్టెంట్ గా అనుదిత గారు సో వీళ్ళని కొరియోగ్రఫ్ చేసేది పృథ్వీరాజు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి గని అండ్ ఖుషి వీళ్ళని కొరియోగ్రఫ్ చేసేది సీతారా ఎంటర్టైన్మెంట్ జడ్జెస్ గా మీ అందరికి తెలుసు శేఖర్ మాస్టర్ గారు అండ్ రమ్యకృష్ణ గారు ఓనర్స్ గా మనకి మోనాల్ గారు శ్రీముఖి గారు అండ్ యశ్వంత్ మాస్టర్ గారు ఉండబోతున్నారు సో ఈ టోటల్ గా ఉన్న పన్నెండు మంది కంటెస్టెంట్స్ ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో డాన్స్ ఐకాన్ లో సో వీళ్ళని టూ గ్రూప్స్ గా గ్రూప్ ఏ గ్రూప్ బిగా చేసి మనకి సీజన్ అనేది కంటిన్యూ చేశారండి సో ఆ ప్రాసెస్ ఎలా ఉందంటే గ్రూప్ ఏలో మనకి రాజు మాస్టర్ గారు ఆసిఫ్ కంటెస్టెంట్ ఫస్ట్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి గోవింద్ మాస్టర్ గారు సౌమ్య గారి కంటెస్టెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంజు అండ్ నిక్కీ గారు సిద్ధు మాస్టర్ గారు కొరియోగ్రఫీ అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి సోహెల్ గారు కృష్ణా మాస్టర్ గారు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్యాంగ్ థర్టీన్ సాగర్ అండ్ దుర్గేష్ మాస్టర్ గారు అండ్ సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి అనుదిత గారు పృథ్వీరాజ్ గారు కొరియోగ్రఫీ సో ఈ ఆరుగురిని ఎవరెవరిని కొరియోగ్రాఫర్స్ రాజు మాస్టర్ గోవింద్ మాస్టర్ సిద్ధు మాస్టర్ కృష్ణ మాస్టర్ సాగర్ అండ్ దుర్గేష్ మాస్టర్ అండ్ పృథ్వీరాజ్ మాస్టర్ని గ్రూప్ ఏ లో పెట్టారు అండ్ గ్రూప్ బి వచ్చేసరికి మనకి గని అండ్ ఖుషి వెంకట్ దీప్ గారి కొరియోగ్రఫీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాహిల్ అండ్ అంజలి గారు యూసఫ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి రాయచూర్ ఆనంద్ గారు మౌనిక మాస్టర్ గారి కొరియోగ్రఫీ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి అరుంధతి గారు సంకేత్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అండ్ ఫిఫ్త్ వన్ ట్రోన్స్ బ్రదర్స్ అండ్ కృష్ణాంత్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫ్లోరినా గారు ప్రియాంక మాస్టర్ గారు కొరియోగ్రఫీ సో ఈ గ్రూప్ బిలో వెంకట్ దీప్ గారు యూసఫ్ గారు మౌనిక గారు సంకేత్ గారు డి కృష్ణాంత్ మాస్టర్ గారు అండ్ ప్రియాంక గారు సో వీళ్ళు మనకి కొరియోగ్రాఫర్స్గా ఈ ఆరుగురిని గ్రూప్ బిలో పెట్టడం జరిగింది సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే మనకి ఎంటైర్ ఆ థర్టీన్ ఎపిసోడ్స్ థర్టీన్ ఎపిసోడ్ లో ఫస్ట్ వన్ లాంచింగ్ ఎపిసోడ్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ పన్నెండు ఎపిసోడ్లు జరిగినాయి అండి ఈ పన్నెండు ఎపిసోడ్లు అంటే గ్రూప్ ఏ ఒక రోజు జరిగింది గ్రూప్ బి ఒక రోజు జరిగింది కాబట్టి టోటల్ గా సిక్స్ రౌండ్స్ అయినాయి అని చెప్పొచ్చు వీళ్ళనే మనకి సిక్స్ రౌండ్స్ మనకి సిక్స్ థీమ్స్ గా మనకి చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు ఆరు థీములు జరిగినాయి ఈ ఆరు థీములలో మనకి ఎవరి పర్ఫార్మెన్సెస్ ఎలా జరిగినాయి టోటల్గా ఎన్ని ఎలిమినేషన్స్ జరిగినాయి అసలు ఎవరెవరికి మనకి స్పెషల్గా గోల్డెన్ హ్యాట్ అని చెప్పేసి ఎలా వచ్చింది అండ్ ఫేస్ ఆఫ్స్ ఎన్ని జరిగినాయి ఎవరెవరి మధ్య ఫేస్ ఆఫ్స్ జరిగినాయి ఈ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆరు థీములు అండి ఆరు థీములు చూసుకున్నట్లయితే ఫస్ట్ థీమ్ వచ్చేసరికి బెస్ట్ ఫుడ్ ఫార్వర్డ్ అంటే వాళ్ళకి నచ్చిన పర్ఫార్మెన్స్ వాళ్ళు వాళ్ళు దేంట్లో బెస్టో అది చేసుకోండి అని చెప్పేసి ఫస్ట్ థీమ్ వాళ్ళకు వదిలేశారు సెకండ్ థీమ్ వచ్చేసి ఫ్యూజన్ థీమ్ ఈ ఫ్యూజన్ థీమ్ ఏంటంటే ఖచ్చితంగా టూ స్టైల్స్ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నా ఏం కాదని చెప్పారు అండ్ థర్డ్ థీమ్ వచ్చేసరికి డాన్స్ విత్ ప్రాపర్టీ అండ్ ఫోర్త్ థీమ్ వచ్చేసరికి డాన్స్ ఐకాన్ డ్యాన్స్ ఐకాన్ అంటే వాళ్ళు డ్యాన్స్ ని ఎవరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డ్యాన్స్ స్టార్ట్ చేశారో వాళ్ళకి డెడికేట్ చేస్తూ పర్ఫార్మెన్స్ చేయండి అని చెప్పేసి డ్యాన్స్ ఐకాన్ చెప్పారు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి డ్యాన్స్ విత్ సెలబ్రిటీ అని చెప్పారు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఒక సెలబ్రిటీని తెచ్చుకోవచ్చు అని చెప్పారు అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి డే టు డాన్స్ సో ఈ సిక్స్ థీమ్స్ అనేది జరిగినాయి ఈ సిక్స్ థీమ్స్ లో టోటల్ గా ఇప్పటివరకు నాలుగు ఎలిమినేషన్స్ జరిగినాయి ఎవరు ఎలిమినేషన్స్ అయ్యారు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ ఎలిమినేషన్ కంటే ముందు ఈ సిక్స్ థీమ్స్ లలో ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ గ్రూప్ ఏ లో ఎవరెవరు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు గ్రూప్ బిలో ఎవరెవరు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్ ఏ లో మనకి రాజు గారు ఇప్పటివరకు రాజు గారు కొరియోగ్రాఫర్ రాజు గారు మనకి ఆరు పర్ఫార్మెన్సెస్ ఇస్తే నాలుగు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారండి ఒక రెండు మిస్ అయినాయి అండ్ గోవింద్ మాస్టర్ గారు ఇప్పటి వరకు ఆరు పర్ఫార్మెన్సెస్ ఇస్తే ఆరు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఇది గా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు గ్రూప్ ఏ లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్ గారు అని చెప్పొచ్చు ఆరు ఆరు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సిద్ధు మాస్టర్ గారు ఐదు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఐదు ఎందుకు ఇచ్చారో నేను తర్వాత చెప్తే ఎందుకంటే టోటల్గా ఆరు రౌండ్లు అయినా కదా అంటే ఆరు థీమ్స్ అయినా కదా మరి ఐదే ఎందుకు ఇచ్చారు అనేది నెక్స్ట్ మీకు తెలిసిద్ది సో ఒకటే ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి కృష్ణా మాస్టర్ గారు ఓన్లీ నాలుగు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆరు థీమ్స్లలో నాలుగే ఎందుకు ఇచ్చారో కూడా మీకు నెక్స్ట్ తెలిసిద్ది సో ఈ నాలుగు పర్ఫార్మెన్సెస్లో ఒకటే ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి సాగర్ అండ్ దుర్గేష్ గారు ఆరు పర్ఫార్మెన్సెస్లలో మనకి మూడు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అండ్ సిక్స్త్ మనకి పృథ్వీరాజు గారు పృథ్వీరాజు గారు మనకి ఆరు పర్ఫార్మెన్సెస్లో లో నాలుగు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు సో ఇది గ్రూప్ ఏ గ్రూప్ఏ గ్రూప్ ఏలో మనకి ఫస్ట్ టాప్ పొజిషన్ లో ఉంది గోవింద్ మాస్టర్ గారు సెకండ్ టాప్ పొజిషన్ లో మనం రాజు గారిని పెట్టుకోవచ్చు అండ్ పృథ్వీరాజు గారిని కూడా పెట్టుకోవచ్చు సో టైట్ కాంపిటీషన్ అయితే రన్ అవుతుంది అండ్ గ్రూప్ బికి వచ్చేసరికి మనకి గ్రూప్ బిలో గని అండ్ ఖుషి వెంకటదీప్ గారి కొరియోగ్రఫీ సో వెంకట్ దీప్ గారి కొరియోగ్రఫీ ఆరు లలో మనకి ఐదు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది రియల్ గా గ్రేట్ అని చెప్పొచ్చు అండ్ మౌనికా గారి కొరియోగ్రఫీలో మనకి ఆరు పర్ఫార్మెన్సెస్లలో మనకి మూడు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ యూసఫ్ గారి కొరియోగ్రఫీలో ఒక ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఉంది సంకేత్ గారి కొరియోగ్రఫీలో మూడు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి సో మూడే ఉన్నాయండి రియల్గా నేను కూడా షాక్ సో మూడు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అండ్ కృష్ణాంత్ మాస్టర్ గారు డిఫిఎం కృష్ణ మాస్టర్ గారు అనొచ్చు సో తను నాలుగు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అండ్ ప్రియాంక మాస్టర్ గారు కొరియోగ్రఫీ డి ప్రియాంక గారు ఆరు పర్ఫార్మెన్సెస్ కి ఆరు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారండి రియల్గా రెస్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు సో గ్రూప్ గ్రూప్ బిలో టాప్ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ అయితే ప్రియాంక గారు ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీప్ గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తున్నారు సో అసలు అసలు అసలైన మజా ఏంటంటే గోల్డెన్ హ్యాట్ ఈచ్ ఎపిసోడ్ అయిపోయినాక ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ ఎవరు ఎన్ని ఇచ్చారు ఆ రౌండ్ లో సో దాంట్లో ది బెస్ట్ ఎవరున్నారు వాళ్ళకి గోల్డెన్ హ్యాట్ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ గోల్డెన్ హ్యాట్స్ ఏ మెయిన్ అని చెప్పొచ్చు సో ఏ కొరియోగ్రాఫర్ ఎన్ని గోల్డెన్ హ్యాట్స్ కైస్ చేసుకున్నారో చూసుకున్నట్లయితే రాజు గారు ఇప్పటి వరకు రెండు గోల్డెన్ హ్యాట్స్ తీసుకున్నారు గోవింద్ మాస్టర్ గారు మూడు గోల్డెన్ హ్యాట్స్ తీసుకున్నారు పృథ్వీరాజ్ గారు ఒక గోల్డెన్ హ్యాట్ గోల్డెన్ హ్యాట్ అండ్ యూసఫ్ గారు ఒక గోల్డెన్ హ్యాట్ మౌనిక గారు ఒక గోల్డెన్ హ్యాట్ సంకేత్ గారు రెండు గోల్డెన్ హ్యాట్స్ కృష్ణాంత్ మాస్టర్ డి ఫేమ్ కృష్ణ మాస్టర్ సో ఒక గోల్డెన్ హ్యాట్ ప్రియాంక గారు ఒక గోల్డెన్ హ్యాట్ సో వీళ్ళలో గోల్డెన్ హ్యాట్స్ లో టాప్ చూసుకున్నట్లయితే గోవింద్ మాస్టర్ గారు దుమ్ము దులిపేస్తున్నారని చెప్పొచ్చు మూడు గోల్డెన్ హ్యాట్స్ తో టాప్ పొజిషన్ లో ఉన్నారు సెకండ్ పొజిషన్ లో డి ఫేమ్ రాజు గారు అండ్ సంకేత్ గారు వీళ్ళిద్దరు రెండు రెండు గోల్డెన్ హ్యాట్స్ తో సెకండ్ పొజిషన్ లో ఉన్నారని చెప్పొచ్చు సో ఇవి గోల్డెన్ హ్యాట్స్ వాళ్ళ యొక్క కొరియోగ్రాఫర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు సో ఇప్పటి వరకు డేంజర్ జోన్ కి ఫేస్ ఆఫ్ ఎలిమినేషన్ రౌండ్ కి ఎవరెవరు వచ్చారంటే గ్యాంగ్ థర్టీన్ వచ్చింది సాహిల్ అండ్ అంజలి గారు వచ్చారు అండ్ సోహెల్ గారు వచ్చారు ఆనంద్ గారు వచ్చారు మంజు అండ్ నిక్కీ గారు వచ్చారు ట్రోన్ బ్రోస్ వచ్చారు అంటే సంకేత్ గారు వచ్చారు గ్యాంగ్ థర్టీన్ టూ టైమ్స్ రావడం జరిగింది సో ఈ వాళ్ళల్లో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారంటే ఫస్ట్ ఎలిమినేషన్ కింద మనకి సాహిల్ గారు అంజలి గారు ఎలిమినేట్ అయ్యారు యూసఫ్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ సో ఎస్విసి వీళ్ళని కొనుక్కోవడం జరిగింది బాపి గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి సో వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు ఫస్ట్ ఎలిమినేషన్ కింద సెకండ్ ఎలిమినేషన్ కింద కృష్ణ మాస్టర్ గారు సోహెల్ అనే కంటెస్టెంట్ మనకి దిల్ రాజ్ గారు బ్యానర్ కొనుక్కోవడం జరిగింది ఈ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది అండ్ థర్డ్ మనకి మంజు గారు నిక్కీ గారు సిద్ధు మాస్టర్ గారు కొరియోగ్రఫీ గీత ఆర్ట్స్ కొనుక్కోవడం జరిగింది అల్లు అరవింద్ సో ఈ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యారు అండ్ ఫోర్త్ ఎలిమినేషన్ కింద మనకి గ్యాంగ్ థర్టీన్ దుర్గేష్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ ఎస్పీసీసీ ప్రొడక్షన్ హౌస్ కొనుక్కోవడం జరిగింది సో టోటల్ గా నలుగురు ఎలిమినేషన్ అయ్యారు అవుట్ ఆఫ్ ట్వెల్వ్ లో సో పన్నెండు మందిలో నలుగురు వెళ్ళిపోయారంటే సో ఇంకా ఎనిమిది మంది మిగిలారు సో ఈ ఎనిమిది టాప్ ఎయిటీన్ అనేది సో ఇప్పటి నుంచి జరిగే ఎపిసోడ్స్ మీరు చూస్తారు ఈ టాప్ ఎయిటీన్ నుంచి చాలా ఫాస్ట్ గా మనం షార్ట్ లిస్ట్ అవుతూ గ్రాండ్ ఫినాలేకి రీచ్ అవబోతున్నాం సో చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది సో ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది ఏ బేస్ మీద చేసుకుంటున్నారంటే మనకి ప్రతి రోజు జరిగే పర్ఫార్మెన్సెస్ ఆ పర్ఫార్మెన్సెస్ లో ఎవరైతే ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ లేవో అంటే ఒక స్పెషల్ థీమ్ ఇచ్చినప్పుడు ఆ థీమ్ లో పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ వచ్చిన వాళ్ళు సేఫ్ అయ్యి ఎవరైతే ఐకానిక్ రాలేదో వాళ్ళల్లో జడ్జెస్ ఒకరిని డైరెక్ట్ ఎలిమినేషన్ రౌండ్ కి నామినేట్ చేస్తున్నారండి అలా గ్రూప్ ఏ నుంచి ఒకరు నామినేట్ అవుతారు గ్రూప్ బి నుంచి ఒకరు నామినేట్ అవుతారు నామినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్ కి ఫేస్ ఆఫ్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఈ ఫేస్ ఆఫ్ లో కంటెస్టెంట్ కాదండి ఎప్పుడైనా కంటెస్టెంట్స్ పోటీ చేస్తారు బట్ ఇక్కడ కంటెస్టెంట్స్ కాదండి పోటీ చేసేది కొరియోగ్రాఫర్స్ ఎందుకంటే ఇది కొరియోగ్రాఫర్స్ వాళ్ళ డ్రీమ్ కోసం జరుగుతున్న డ్యాన్స్ షో కాబట్టి డాన్స్ ఐకాన్ లో ఏ కంటెస్టెంట్ అయితే నామినేట్ అవుతారు సో ఆ కొరియోగ్రాఫర్ ఫేస్ ఆఫ్ లో పోటీ చేస్తారు ఇద్దరు కొరియోగ్రాఫర్స్ పోటీ చేశాక ఏ కొరియోగ్రాఫర్ అయితే వాళ్ళ వాళ్ళ లో పర్ఫార్మెన్స్ ఇస్తారు ఆ కొరియోగ్రాఫర్ ని ఎలిమినేట్ ఆ కొరియోగ్రాఫర్ తో కంటెస్టెంట్ కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ ని పట్టుకొచ్చారు కాబట్టి డాన్స్ ఐకాన్ షో సో కొరియోగ్రాఫర్స్ ఎలిమినేట్ అయిపోయినా కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోతారు సో నెక్స్ట్ ఎవరైతే ఆ ఫేస్ ఆఫ్ లో విన్నయారో వాళ్ళు యాజ్ యూజువల్ గా మళ్ళీ పార్టిసిపేషన్ అనేది చేస్తారు సో అలా మనకి నలుగురు ఎలిమినేట్ అయ్యారు సో అండ్ మరి ఈ ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ కౌంట్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ కానీ గోల్డెన్ హ్యాట్స్ కానీ నామినేషన్స్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇద్దరు నామినేట్ అయితే గ్రూప్ నుంచి ఆ గ్రూప్ నుంచి ఆ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి అంటే ఒకరిని డేంజర్ జోన్ పంపడానికి ఓంకార్ గారు గోల్డెన్ హ్యాట్స్ కౌంట్ గాని ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ కౌంట్ గానీ చేయడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కటి అక్కడ కౌంట్ అవుతూనే ఉంటుందండి సో ప్రతి ఒక్కటే వాళ్ళకి యూస్ఫులే సో ప్రతి పర్ఫార్మెన్స్ ఐకానిక్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప వాళ్ళు నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టం అవుతుంది అంత క్రిటికల్ గా మనకి ఈ ఈ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు ప్రతి రోజు ఇంపార్టెంటే ఇది షార్ట్ లిస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ అని చెప్పొచ్చు డాన్స్ ఐకాన్ అనేది ఒక లాంగ్ వేలో జరగదు చాలా చాలా తక్కువ డ్యూరేషన్ లోనే డాన్స్ ని కంప్లీట్ చేస్తారు వితిన్ టూ ఆర్ త్రీ మంత్స్ లో మనకి డాన్స్ ఐకాన్ షో కంప్లీట్ అయిపోతుంది సో ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోతుంది కాబట్టి వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో మనం గ్రాండ్ ఫినాలే కూడా చూడబోతున్నాం సో అందుకే చాలా తక్కువ డ్యూరేషన్ లోనే ప్రతి రోజు వాళ్ళకి క్రిటికల్ సిచ్యువేషన్ ప్రతి పర్ఫార్మెన్స్ క్రిటికల్ పర్ఫార్మెన్సే చాలా తక్కువ టైంలోనే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయిపోతే ఎలిమినేషన్స్ అయిపోతే గ్రాండ్ ఫినాలే కూడా వస్తుంది సో ఇప్పటి వరకు దీంట్లో ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారంటే ఇన్ని తక్కువ ఎపిసోడ్స్ లోనే ఆరు థీమ్స్లలోనే మనకి స్పెషల్ గెస్ట్ లుగా మనకి విజయ్ దేవరకొండ గారు అనన్య గారు అండ్ హరిశ్ శంకర్ గారు అండ్ సంపూర్ణేష్ బాబు గారు వస్తే సెలబ్రిటీ రౌండ్ అనేది ఒకటి జరగడం వల్ల అమర్దీప్ గారు భానుశ్రీ గారు వర్షా గారు మెహబూబ్ గారు వర్కితా జా గారు ప్రాణవి గారు అండ్ జియా ఠాకూర్ గారు మానస్ గారు శ్వేత వారియర్స్ గారు స్నేహ గుప్తా గారు సో ఇలా చాలా మంది సెలబ్రిటీస్ అయితే దీనికి వచ్చారండి ఈ సెలబ్రిటీస్ లలో కొందరు కొందరు కొన్ని సర్ప్రైజ్లు ఇచ్చారు అంటే కొందరు కొన్ని డొనేషన్స్ చేశారు ఆ కళ్యాణ్ గారు అని చెప్పి సినీ వ్యాలీ మూవీస్ ఎల్ఎల్పి ఈ బ్యానర్ నుంచి కళ్యాణ్ గారు ఈ షో చూసేటప్పుడు సౌమ్య గారి పర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయ్యి శేఖర్ మాస్టర్ గారి ద్వారా ఒక లక్ష రూపాయలు చెక్ అనేది పంపించడం జరిగింది రియల్గా బిగ్గెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ మనకి విజయ్ దేవర్ కొండ గారు ఆనంద్ గారి కష్టాన్ని చూసి కొన్ని హుడీస్ టీషర్ట్స్ ని పంపడం జరిగింది అండ్ అదే విజయ్ గారు ఫ్లోరినా పర్ఫార్మెన్స్ కూడా మెచ్చి హుడీస్ పంపడం జరిగింది అండ్ సంపూర్ణేష్ బాబు గారు ఆనంద్ గారి మదర్ హెల్త్ ప్రాబ్లం గురించి తెలుసుకొని సంపుణేష్ బాబు గారు స్పెషల్ గా షో కి వచ్చి సంపూర్ణేష్ బాబు గారి అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న ఇద్దరు కలిసి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డొనేట్ చేశారు రియల్ గా గోల్డెన్ హార్ట్ అని చెప్పొచ్చు సంపూర్ణేష్ బాబు గారిది అండ్ ఆనంద్ గారికి సెలబ్రిటీ రౌండ్ లో వచ్చిన ప్రణవి గారు కూడా తన యొక్క రెమ్యునరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఆనంద్ గారి మమ్మీకి డొనేట్ చేయడం జరిగింది హెల్త్ కి సో ఇలాంటి మూమెంట్స్ కూడా జరిగాయి ఐమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అని చెప్పొచ్చు సో ఇదండి ఎంటైర్ డాన్స్ ఐకాన్ ఆరు రౌండ్లు జరిగినాయి పన్నెండు ఎపిసోడ్లు జరిగిన ఒక గ్రాండ్ ఎపిసోడ్ టోటల్ గా పదమూడు సో నెక్స్ట్ వీక్ అంటే ఈ నెక్స్ట్ వీక్ నుంచి మనకి కాన్సెప్ట్ థీమ్ తో మనకి రౌండ్స్ జరగబోతున్నాయి సో ఇవన్నీ చూసినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది డాన్స్ ఐకాన్ గురించి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు చాలా తక్కువ డ్యూరేషన్ ప్రతి ఎపిసోడ్ చూడండి ఆహాలో ఉంటుంది జెమ్మిటీవీ ఉంటుంది డోంట్ మిస్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ ఎలా సపోర్ట్ పిషోన్మెంట్స్